ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ వినాయక చవితి. ప్లీజ్ ఫ్రెండ్స్ షార్ట్ ఫిల్మ్ ఎండ్ వరకు అయితే చూడండి. మీకు నచ్చినా లేదా తప్పకుండా 10K లైక్స్ టార్గెట్ని అయితే కంప్లీట్ చేయండి. రేఖలా, మనం చిన్నపిల్లలని మనల్ని ఎవరు గణేష్ ఉత్సవ కమిటీలోకి పిలుచుకోవడం లేదురా. అవునరా, ఇప్పుడు ఏం చేద్దాం? వాళ్ళు పిలుచుకోకపోతే ఏమిరా, మనమే గణేష్ విగ్రహాన్ని కూర్చోబెడదాం. అవునరా, కరెక్ట్ గా చెప్పావు. గణేష్ విగ్రహాన్ని కూర్చోబెట్టడానికి చందా కావాలి కదా, పద గణేష్ చందా అడుగుదాము. సరే పదరా. ఎంత రాయమంటావు తమ్ముడు? మీ ఇష్టం అన్నా, మీరు ఎంత ఇచ్చినా తీసుకుంటాం. సరే తమ్ముడు, 516 రాసుకో. సరే అన్నా. ఇదిగో తమ్ముడు 516 రూపాయలు. థ్యాంక్స్ అన్నా, వెళ్ళొస్తాం. సరే తమ్ముడు. పదరా మనము అడుగుదాం. అన్నా అన్నా. చెప్పు బాబు. అన్నా గణేష్ చందా. ఇప్పుడే ఇచ్చాను కదా. అన్నా అది వాళ్ళది వేరే గణపతి, మాది వేరే గణపతి అన్నా. అవునా బాబు, అయితే మీరు ఏ సంవత్సరం రాలేదే గణేష్ చంద అడగడానికి? మేము ఇంకా మొదటిసారి వినాయకుడిని కూర్చోబెడుతున్నామన్నా. ఓ అవునా, సరే 50 రూపాయలు రాసుకొచ్చందా అన్నా. అది రాసుకోవడానికి బుక్ లేదు, మేము గుర్తు పెట్టుకుంటాము. సరే బాబు ఇదిగో తీసుకో, చూసుకొని ఖర్చు పెట్టండి. సరే అన్నా, థ్యాంక్ యూ. పూజారి. ఏంట్రా పూజారి అని అంటున్నావు? నేను పూజారి కాదు, మా అన్న పూజారి, జస్ట్ కాల్ మీ అన్నా. సరే అన్నా. ఇప్పుడు చెప్పండి. గణపతి చందా అడగడానికి వచ్చామన్నా. అవునా బాబు, మేము కూడా వినాయకుని కూర్చోబెడతాం, మరి మాకెవరు ఇస్తారు చందా? పొండిరా పొండి పొండిరా. పరిగెత్తు. వినాయక చవితి కదరా. అవునరా. మనం విగ్రహాన్ని బుక్ చేయలేదు, షెడ్ కూడా వేయలేదు, మరి విగ్రహాన్ని ఎలా కూర్చోబెడదాం రా? నేను చూసుకుంటా లేరా అక్లా, నువ్వేం టెన్షన్ పడకు. మ్యాక్సిమ్ మన దగ్గర చందా డబ్బులు 500 కదా ఉండి. నేను చూసుకుంటా అన్నా కదరా, పదరా ఏం చేయాలో ఆలోచిద్దాం. బాబు బాబు. చెప్పండి అన్నా, గణపతి చందా ఇస్తారా? కాదు బాబు, చాలా ఆకలిగా ఉంది, అన్నం తినక 3 రోజులు అవుతుంది. ధర్మం చేయండి బాబు. బాబు సారీ అన్నా, మీకు మేము డబ్బులు ఇస్తే మేము గణపతిని కూర్చోబెట్టలేము, ఏమనుకోకండి. రే రారక్లా. గణేష రేపు వినాయక చవితి, వినాయక చవితి రోజు ఆనందంగా ఉంటే ఎప్పటికీ ఆనందంగా ఉంటాం అంటారు. గణేష నేను రేపు వినాయక చవితి రోజు ఆనందంగా ఉంటాను ఉండను తెలియదు, కానీ ఆకలితో మాత్రం లేకుండా చూడు వినాయక. అలోక్ మన గణేష్ సార్ చందా ఇచ్చారు. ఎంత ఇచ్చారు హయాటో? 2000 అలోక్. సరే జల్దీ రా హయాటో, చాలా పనులు ఉన్నాయి. సరే అలోక్. చాలా ఆకలిగా ఉంది. అబ్బా దాహం 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 దేవుడా. చందా డబ్బులు హయాటో? అలోక్ అది గణేష్ సార్ చందా డబ్బులు ఎక్కడో దారిలో పడిపోయాయి అలోక్, దారి మొత్తం వెతికాను కనబడలేదు అలోక్. అవునా హయాటో, ఇంకేం చేయలేంలే, నువ్వు నేనే వేసుకుందాంలే ఆ డబ్బులు. సరే అలోక్. చాలా ఆకలిగా ఉంది, ఆకలితోనే చచ్చేలా ఉన్నానే. అరే అక్కడ డబ్బులు డబ్బులు ఉన్నాయి. నా ఆకలి తీర్చుకోవడానికి డబ్బులు దొరికాయి, ఇంకో 10 రోజుల వరకు ఆకలి లేకుండా ఆనందంగా ఉండగలను. ధన్యవాదములు గణేష. ఇదిగోండి అన్న డబ్బులు. ఓకే, మీరు వెహికల్ వేసుకుని వచ్చి విగ్రహం తీసుకొని వెళ్ళచ్చు. సరే అన్న, పదండి రా. చ
చెప్పు బాబు. అన్న, మా దగ్గర 500 రూపాయలు ఉంది, మాకు ఒక గణేష్ విగ్రహం కావాలి. చిన్న విగ్రహాలు లేవు బాబు, అన్ని సేల్ అయిపోయాయి. అలా అనకండి అన్న, ప్లీజ్ అన్న, గణేష్ విగ్రహం ఇవ్వండి అన్న, అన్న ప్లీజ్ అన్న, ఏదో ఒక గణేష్ విగ్రహం ఇవ్వండి అన్న, అన్న ప్లీజ్ అన్న. సరే సరే బాబు, ఒక విగ్రహం ఉంది, ఇట్లా రండి. సరే అన్న, పదరాక్లా బాబు. ఇదిగో మీరు అడిగిన డబ్బులకు వచ్చే గణేష్ విగ్రహం. ఈ విగ్రహానికి ఒకటే రంగు ఉంది అని ఎవరూ తీసుకోలేదు. అన్న, వేరే విగ్రహం. ఈ ఒక్క విగ్రహమే బాబు ఉండేది. తీసుకుంటే తీసుకోలేకుంటా. కావాలి అన్న, తీసుకుంటాం. ఏమైందిరా? హలో, తోడు వినాయకుని తీసుకురావడం మర్చిపోయాము. మరి వినాయకుడు విగ్రహం తీసుకురాపోండి. గణేష్ విగ్రహాలు అన్ని సేల్ అయిపోయాయి అంట, ఎక్కడా దొరకలేదు. అవునా? సరే, ఏదో ఒకటి చేస్తాలే. మీరు పూజకు సామాన్లన్నీ సిద్ధం చేయండి, టైం అవుతుంది. సరే హలో. మ్యాక్సిమ్, గణపతి విగ్రహాన్ని తెచ్చేసాం, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ పూజ చేయాలి. ఎలా చేద్దాం రా, నాకు మంత్రాలు ఏం తెలియదు. పిల్లలు ఎవరు? నాకు తెలుసు మంత్రాలు, నేను చెప్తా. బట్ వన్ కండిషన్. చెప్పండి. క్రిమినల్ అన్న. నేను మంత్రాలు చెప్పాలంటే మ్యాక్సిమ్, నీ మెడలో ఉన్న వెండి దండను నాకు ఇవ్వాలి. ఓ, దండే కదా, ఇస్తా. ఇవ్వు. రే క్రిమినల్, పిల్లల్ని మోసం చేస్తావా? పోరా రే, పో. వామో అలోక్, మంత్రాలు చదువుతా అంటే అలా వెండి దండను ఇచ్చేస్తావా బాబు? మరి ఏం చేయాలన్న, మాకు మంత్రాలు రావు. అవునా? అయితే మీ వినాయకుడికి పూజలు చేయాలనే అంటావు. అవునన్నా. అయితే మా వినాయకుడి విగ్రహానికి తోడు వినాయకుడు లేడు. మీ వినాయక విగ్రహాన్ని మా వినాయకుడి విగ్రహం పక్కన పెడతారా? మన వినాయక విగ్రహాలకు అన్ని పూజలు జరిపిస్తాము. అలాగే ప్రతి సంవత్సరం మీరు మాతో పాటు కలిసి మీరు కూడా వినాయకుడి విగ్రహాన్ని కూర్చోబెట్టవచ్చు. ఓకేనా బాబు? ఓకే, చెప్పరా. ఆ ఓకే అన్న. పూజారి గారు, చెప్పు. అలోక్, మన మాస్ గేమర్ మహేంద్ర సబ్స్క్రైబర్స్ అందరి పేరున అర్చన చేయండి. సరే అలోక్. మన మాస్ గేమర్ సబ్స్క్రైబర్స్ వీవర్స్ అంతా ఆనందంగా ఆయురారోగ్యాలతో ఉండేలా చూడు సామి. జై బోలో గణేష్ మహారాజ్ కే జై. జై బోలో గణేష్ మహారాజ్ కే జై. జై బోలో గణేష్ మహారాజ్ కే జై. చెప్పండి. జై బోలో గణేష్ మహారాజ్ కే. హలో సబ్స్క్రైబర్స్ వీవర్స్ అన్న, మిమ్మల్ని జై చెప్పండి అన్న. జై చెప్పండి అన్న. జై బోలో గణేష్ మహారాజ్ కే. జై బోలో గణేష్ మహారాజ్ కే. జై బోలో గణేష్ మహారాజ్ కే. బాగా చెప్పారన్నా. ఎంతసేపు నుంచి చూస్తున్నారా నేను? ఇక్కడ నిలబడి నువ్వు ఏదో చూస్తున్నావురా. అది యాడం స్వామి, మీరు సబ్స్క్రైబర్స్ కోసం పూజ చేస్తున్నారు కదా, అది చూస్తున్నా. నిజం చెప్పరా? ఇదే నిజం. అవునా? ఈరోజు ప్రసాదం బాగాలేదంట కదా. లేదు స్వామి, బాగుంది. బాగుంది కాబట్టి ప్రసాదం కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నా. దొరికిపోయావురా ప్రసాదం బ్యాచ్ నంబర్. తెలిసిపోయిందా? నువ్వే చెప్పావు కదరా. ఇదిగో తీసుకో. జంప్ జలాని తీసుకో. తీసుకో. రే ఆగురా, రే ఆగు. మళ్ళీ సాయంత్రం వస్తావు కదా, అప్పుడు నీకు ఒక్కసారి మాత్రమే ప్రసాదం పెడతా. ఏమైంది క్లా? అలోకన్న, రేపు గణేష్ నిమజ్జనానికి డబ్బులు తక్కువ వస్తున్నాయంట. అలోకన్న, లడ్డు వేలం పాట వేస్తే రేపటికి డబ్బులు సెట్ అవుతాయి అనుకుంటా. అవును క్లా, కరెక్ట్ గా చెప్పావు. లడ్డు వేలం పాట వేద్దాం. గణపతి లడ్డు వేలం పాట వేస్తున్నాము, అందుకే కదా మేము ఇక్కడికి వచ్చాం. సరే సరే, ఇంకా వేలం పాట మొదలు పెడదాం. వినాయకుడి 2 కేజీల నెయ్యి లడ్డు. వినాయకుడి పాట 1000 రూపాయలు. 2000. 2000 కిల్లి అక్క పాట. 4000. 4000 హయాటో పాట. 5000. 5000 స్కైలర్ పాట.
5000 స్కైలర్ పాట ఒకటోసారి. అలో కన్నా 5000 సరిపోదు, అన్నదానం చేయాలి కదా. మాక్సిమ్ నువ్వేం టెన్షన్ పడకు, అక్కడ మన క్లా ఉన్నాడు. 6000 క్లా పాట. తమ్ముడు 6000 నీకు ఎవరిస్తారు? మా డాడీ ఇస్తాడు అంకుల్. అసలుకే నీ లడ్డు ఎవడు వదులుకుంటాడు? క్లా చెప్పింది కరెక్టే, డబ్బులు దేవుడి కోసం ఇచ్చినట్లుంటుంది, మనకి పేరు వచ్చినట్లు ఉంటుంది. రెండున్నరసారి. నా పాట 8000. కిల్లి అక్క పాట 7000. 9000. 9000 స్కైలర్ పాట. 10000 లడ్డు నాకే ఇచ్చేయండి. 10000 కిల్లి అక్క పాట. 10000 కిల్లి అక్క పాట. 10000. 10000 ఒకటోసారి. 10000 రెండోసారి. 10000 మూడోసారి. గణపతి లడ్డు సొంతం చేసుకున్నందుకు కంగ్రాచులేషన్స్ కిల్లి అక్క. థ్యాంక్ యూ ఆడమ్ స్వామి. రేపు వినాయకుడి నిమజ్జనానికి వెళ్లే ముందు అన్నదాన కార్యక్రమం ఉంది, అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాము. జై బోలో గణేష్ మహారాజ్ కే జై. ఇంకా తినండి. పూజ అయిపోయింది, అందరూ మొక్కోండి గణేశుణ్ణి. పాయర పాయ గణపతి పాయ. ఫ్రెండ్స్, షార్ట్ ఫిల్మ్ లో ఏమైనా మిస్టేక్లు ఉంటే క్షమించండి. ఐ హోప్ ఈ షార్ట్ ఫిల్మ్ మీ అందరికైతే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిందా? ఏంటి అన్నలు, అందరూ అలా చూస్తుండ్రు? ఈ వీడియో మేము గణేష్ నిమజ్జనానికి వెళ్ళక ముందు రికార్డ్ చేస్తున్నాము. అయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి అయితే షేర్ అయితే చేయండి. ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తున్న మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ చేసి ఆల్ బెల్ ట్యాప్ చేసేయండి. హ్యాపీ వినాయక చవితి. యాడమ్ స్వామి, చెప్పరా ప్రసాదం ఉందా? రే మళ్ళీ? నేను మళ్ళీ వస్తా. అయిపోయారా ఈరోజు? రే ఆగురా, రే ఆగు. యాడమ్ స్వామి వదిలేయండి. జై హింద్.